అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల హృదయాల్లో నిలిచిపోవాలనుకున్నారు ఈటెల రాజేందర్. 2.5 సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేక కొత్తగా పెళ్లైన వారు ఎంతో ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు ఆయన. అలాగే పెన్షన్లు కూడా వెంటనే రిలీజ్ చేయాలని సూచించారు. హుజూరాబాద్ లో ఎలాగో టీఆర్ఎస్ కి ఓట్లు కావాలి కాబట్టి మరి ఈ సందర్భంగానైనా ఇలానైనా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ జడ్పీటీసీలు ఎంపీటీసీలను తీసుకుపోయే ప్రయత్నం చేస్తుందని వారి కుట్రలను హుజూరాబాద్ ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. భర్తలు చనిపోతే భార్యలకు పెన్షన్ రావాలి, అవి ఆగిపోయినాయి. నీ కోసమైనా పెన్షన్లు వస్తాయని చెప్పి ఇవాళ వాళ్ళు సంబరపడతాను. రెండవది, 2.5 సంవత్సరాలుగా పెళ్లిళ్ళు అయి ఏర్పడ్డప్పటికి కూడా కొత్త రేషన్ కార్డు లేక అనేక ఇబ్బందులు పడ్డం బిడ్డ. ఇవాళ మీ రాజీనామా తర్వాత ముఖ్యమంత్రి గారికి ఓట్లు కావాలి కాబట్టి ఆ రేషన్ కార్డు కూడా జల్ది ఇప్పియమని చెప్పి కోరుతున్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నా, హుజూరాబాద్ నియోజకవర్గంలో తెల్ల రేషన్ కార్డులు కానీ పెన్షన్ల కోసం ఇన్ని రోజులుగా దరఖాస్తు పెట్టుకున్న దరఖాస్తులు కానీ వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా 58 సంవత్సరాలు నిండిన వాళ్లకు పెన్షన్లు ఇస్తా అని చెప్పి అయితే వాగ్దానం చేసిందో వాళ్లకు కూడా తక్షణమే పెన్షన్ రిలీజ్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. మళ్ళీ 2018 ఎన్నికల్లో నిరుద్యోగ యువకుల కోసం నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి అయితే ప్రామిస్ చేసిందో ఇవాళ హుజూరాబాద్ లో నీకు ఓట్లు కావాలి కాబట్టి కనీసం ఈ సందర్భంగానైనా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ బిడ్డలకి నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.